అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక చిచ్చకాయ మీద రాసి పెద్ద సూట్ కేసులు పెట్టి ముఖ్యమంత్రి గారి దానికి ప్రజెంటేషను. అందువల్ల మరొకసారి ప్రజలు కోరుతున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా మీరు దించితే ఈ రాష్ట్రాల గురించి అంత తొందరగా మొదలవుద్దని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ బడ్జెట్ అంతా కూడా మీరు ఏ లెక్కలైతే చెప్పారో ఆ లెక్కలు ప్రజలకి కనీసం ఇప్పటి నుంచి ఈ 4 నెలల్లో కొంత ఖర్చు పెట్టండి. ఎక్కడైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ పూర్తి చేయండి. ఎన్నికల లోపల మీకు కనీసం కొంతమంది అయినా గవర్నమెంట్ ఓట్లు వేస్తారు. ఈవేళ ఉద్యోగస్తులు ఎవడైనా ఇప్పుడు డిఎస్సి 16,100 పోస్టులు ఇవాళ అనౌన్స్ చేశారండి. ఎప్పుడు వాళ్ళు తీసుకుంటారు, ఎప్పుడు పరీక్షలు పెడతారు, ఏప్రిల్లో పెడతారట అపాయింట్మెంట్స్. అప్పుడు నువ్వు ఉంటావో పోతావో తెలియదు. కేవలం ఎలక్షన్ కోసం స్టంట్ కాకపోతే ఏంటండి? నువ్వు 6 నెలల ముందు అనౌన్స్ చేయొచ్చు కదా డిఎస్సి, ఎందుకు మరి అనౌన్స్ చేయలేదు అంటే అప్పుడు మీకు దాని మీద సబ్స్టిట్యూట్ లేదు ఇవన్నీ చేద్దామని. కేవలం ఏమిటంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి ఇక మేము కూడా ఇస్తున్నాం 6,000 ఉద్యోగాలు అనేది ఉంది. తప్పితే తర్వాత సిపిఎస్ అడిగితే ఓపీఎస్ అన్నారు. పాపం ఉద్యోగస్తులు అలా బాధపడతారు. వాళ్ళ డబ్బంతా కూడా లోన్లు పెట్టి వాడేశారు. ఇట్లా మనం ఎన్ని చూసుకున్నా ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా గద్దెదించితే అంత మంచిది. అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుతున్నా, ఇవన్నీ కూడా మీరు నమ్మకుండా రేపు రాబోయే రోజుల్లో ఒక చంద్రబాబు లాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక విజయనుడి నాయకుడు. ఈవేళ మనం ఒక మాట చెప్పుకోవాలి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నాం మేము కూడా. మీరు ఒక బిడ్డ వేయకపోయినా ఆయనకి 2 సంవత్సరాల టైం అయిపోయినా కూడా ఒక అసెంబ్లీ కట్టాడు, ఒక హైకోర్టు కట్టాడు, కనీసం కొన్ని బిల్డింగ్లు కట్టారు ఐఏఎస్ కోసము ఎమ్మెల్యేల కోసం. అవి మీ కళ్ళు కనబడలేదా? రోడ్డు బ్రహ్మాండ రోడ్డు వేస్తే 6 లేన్ రోడ్డు వేస్తే దాన్ని పాడు చేయడం ప్రయత్నం చేశారు. అమరావతి కోత వద్దని ప్రయత్నం చేశారు. ఈవేళ ఎన్ని కోట్లు మీకు సిగ్గులేదు, మీకు ఎన్ని కోట్లు దెబ్బలు పెట్టాయో వాళ్ళకి. అందువల్ల అరెస్టుల మీద కూడా ఈవేళ నిన్న మొన్న హైకోర్టు బండ బూతు తిట్టింది గవర్నమెంట్. మీరు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేలు ఎంపీలకి దిక్కు లేకపోతే సామాన్య ప్రజలకు దిక్కేవారు? పోలీస్ చేసిన ఆశనం అయిపోయిందని చెప్పాడు జడ్జి బెంచ్ మ్యాన్ నుంచి. అందువల్ల ఇవన్నీ కూడా మరొకసారి ప్రజలు గమనించి రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని మీరు తప్పనిసరిగా మరి ఎన్నుకోవాలి, ఇవన్నీ గమనించాలని చెప్పి కోరుచు. నేను మీ అందరినీ మరొకసారి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇట్లాంటిది నువ్వు బడ్జెట్ అయితే చెప్పేశావు, మరి 55,817 కోట్లు లోటు ఉంది, రెవెన్యూ లోటు 24,000 కోట్లు ఉంది. మరి మేము ఏమో 230,000 కోట్లు ఖర్చు పెట్టాలని, దీన్ని ఖర్చు పెట్టి అసెట్ క్రియేట్ చేసి అప్పుడు మనం ఈ అన్ని ఆస్తులకి ఖర్చు పెట్టాలి ఈ డబ్బు ఈ రకరకాల రంగాలని. సో ఇది వాళ్ళకే తెలియట్లేదు, రంగులు మ్యాప్ వేసి కేవలం ముఖ్యమంత్రి గారికి ఒక డబ్బా ఇచ్చి ఇది అయిపోయిందని చెప్పి బుగ్గల రాజేంద్ర గారు ఈ సమర్పించిన బడ్జెట్. ఇది కేవలం ఏమిటంటే కంటి చూపు, ఒక ఏదో మన పేపర్ రాసినట్టు రాసేసి వాళ్ళు ఎక్కడ ఇచ్చేశారు, దేనికి ఎంత చేస్తామో డీటెయిల్గా ఎక్కడా కూడా ఏమి లేదు. సో మనం కోరేది ఒకటే, ఈవేళ ఈ బకాయిలు చూస్తే ప్రస్తుతం ఉన్న అప్పులు 11,58,000 కోట్లు 11.58 లక్షల కోట్లు అప్పులున్నాయి. దాని మీద ఏ రకాలుగా తెచ్చారంటే 16,000 కోట్లు మద్యం మీద, కార్పొరేషన్ హామీలు 110,603 కోట్లు, కార్పొరేషన్ తనఖాలు 94,923 కోట్లు, డిస్కమల్ బకాయిలు 27,000 కోట్లు. డిస్కమల్కి మన డబ్బిస్తేనే కరెంట్ ఇస్తారు, మరి అందువల్లే డిస్కమల్ మనకి ఈవేళ అద్దు పద్దు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మన పవర్ రేట్లు పెంచేసి రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడతారు. డిస్కమల్ కూడా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళు ఎవరు పడితే వాడికి కరెంటు ఇచ్చేమంటారు, బిల్లు కలెక్ట్ చేయరు. ఈ డిస్కమర్కి మరి బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్. సో అది ఇప్పుడు 27,000 కోట్ల లాస్లో ఉన్నాయి. అవి కాంట్రాక్ట్స్ బిల్లు ఎంత ఘోరం అంటే సుమారు 95,400 కోట్లు అప్పు ఉంది ఇవాళ కాంట్రాక్ట్కి. వాటి బిల్లు ఇప్పుడు ఇస్తారండి 1,00,000 కోట్లు, రేపు పొరపాటు నీళ్ళు దిగిపోతే
చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద సుమారు 2-3 లక్షల కోట్ల అప్పులు ఇమీడియట్ గా తీర్చాల్సిన అవసరం ఉంటుంది. మనం వెళ్ళి ఆ సీట్లో కూర్చోగానే సార్ మా బిల్లియన్ రెడీ అయిపోతారు. మీరు ఎవడు దానికి రెస్పాన్సిబిలిటీ వేళ? నువ్వేమో మళ్ళీ వైనాడు 1.75 అంటావు. ఇక్కడ నుంచి అక్కడ మారుస్తూ అక్కడ నుంచి ఎక్కడ మారుస్తూ ఏది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేసిన చేస్తున్నావు. మరి నీ ప్రయోగం కానీ సక్సెస్ అయితే మనం అందరం కూడా మోటార్ సర్దుకుని అండమానే ఎక్కడో పని చేసుకోవడానికి పోవాలి. ప్రజలు ముఖ్యంగా మీ ద్వారా కోరుతున్నా ఈ బడ్జెట్ ఎవరికి ఖర్చు పెట్టడానికి కాదు, మనం చూపించడానికి. వారికి కావాల్సిన బడ్జెట్ ఏమిటంటే 94,000 కోట్లు ఈ 4 నెలలకి బడ్జెట్ కేటాయించుకున్నాడు, ఆమోదం పొందాడు. ఈ బడ్జెట్లో ఎంత ఖర్చు పెడతాడో ప్రజలకు మనకు తెలియదు. ఇటు మొన్ననే చెప్పాను, ఇప్పుడు వంశధారది రెండో దశ ప్రాజెక్టు అది మొదలు పెట్టలే, తోటపల్లి మొదలు పెట్టలేదు, వెంకటరాయ సాగర్ మొదలు పెట్టలేదు. దానికి ఎంతెంత కాదు, 150 కోట్లు, 2,000 కోట్లు. ఒకదాని వంశధార అయితే 2,000 కోట్ల దాకా ఉండాలి. తోటపల్లికి వారికి కూడా 150-200 కోట్లు పెడితే తేలినట్టు సరిపోతాయి. ఒక 10,000 ఎకరాలు మళ్ళీ సాగులోకి వస్తే ఒక్కో ప్రాజెక్ట్ దగ్గర. మరి ఎందుకు ఇవన్నీ వదిలేస్తున్నారో అర్థం కాదు. ఉత్తరాంధ్ర అంటే చులకన, తీరా ప్రేమ ఉన్నట్టు ఈవేళ మనం ఇక్కడేమో రాజధాని పెట్టేస్తాం, ఇక్కడ అన్ని రకరకాలుగా తయారు చేస్తున్నాం మేము. వైజాగ్ స్మార్ట్ సిటీ, స్మార్ట్ సిటీకి ఇవ్వాల్సిన 15 రూపాయలు ఇవ్వలేదు. స్మార్ట్ సిటీ పేరు మీద ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కూడా మన ట్రాఫిక్ ఐలాండ్ల దగ్గర బొమ్మలు కడుతున్నారు. అది కట్టేది ఏం లేదు, కొన్ని రోడ్డు ముందు వేయాలి. రోడ్డు వేసిన తర్వాత బొమ్మలు కట్టినా బాగుండు. ఆ డబ్బంతా అనవసరంగా బొమ్మలకు వేస్ట్ చేసేస్తున్నారు. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ బాగు చేయట్లేదు. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.